చంద్రగ్రహణం 31వ తారీఖు బుధవారం సాయంత్రం 5:14 నుంచి 8:40 వరకు, అంటే స్పర్శకాలాలు అట్లాగే విమోచన కాలంతో సహా కలుపుకొని మొత్తము 5:15:14 నుంచి 8:44 వరకు, అంటే 3.5 దాదాపుగా ఉన్నటువంటి గ్రహణం. అసలు పూర్తిగా ఉన్నటువంటి స్పర్శకాలాన్ని తీసుకుంటే మనకి 1:15 ఉన్నదండి, అంటే 7 గంటల నుంచి ప్రారంభమై 8 గంటల చిల్లర వరకు ఉన్నది. అది పూర్తి స్పర్శకాలం కింద తీసుకుంటాం. మిగతాదంతా కూడా విమోచన కాలం అలాగే స్పర్శకాలం కింద తీసుకుంటాం. గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ మనకి కొన్ని రకాలైనటువంటి వార్తలు వింటూ ఉన్నాం. కొడుకులు ఉన్నటువంటి వాళ్ళు, అంటే సంక్రాంతి ఈసారి కొడుకుల మీద నుంచి వెళ్ళిపోయింది కాబట్టి కొడుకులు ఉన్నటువంటి వాళ్ళు కొబ్బరికాయ కొట్టాలి. ఒకవేళ సంక్రాంతి కొబ్బరికాయ కొట్టడం మీరు మిస్ అయిపోతే కనుక జనవరి 31వ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది కాబట్టి ఆ చంద్రగ్రహణం రోజున మీరు కొబ్బరికాయ కొట్టాలి కొడుకులు ఉన్నవాళ్ళు అనేటటువంటి న్యూస్ ఛానల్స్లోనూ సోషల్ మీడియాలోనూ బాగా కనపడుతుంది. సంక్రాంతి కొడుకుల మీద నుంచి వెళ్ళిపోవడం, కూతుళ్ళ మీద నుంచి వెళ్ళిపోవడం, తలకాయ మీద నుంచి వెళ్ళిపోవడం అనేటటువంటిది శుద్ధ అబద్ధం. సంక్రాంతి సంక్రాంతిలాగానే వచ్చింది, సంక్రాంతిలాగానే వెళ్ళింది. కనుమ పండుగ కూడా చేసేసుకున్నాం. సంక్రాంతి కొడుకుల మీద వెళ్ళిపోయింది కాబట్టి కొబ్బరికాయ కొట్టాలి, బట్టలు పెట్టాలి, కొడుకుల చేత బట్టలు పెట్టించాలి వేరే వాళ్ళకి అనేటటువంటి ఈ వార్త శుద్ధ అబద్ధం, మీరు నమ్మాల్సినటువంటి పని లేదు. అయితే జనవరి 31వ తారీఖు మాత్రం సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది, చాలా గట్టి చంద్రగ్రహణం ఉంది. చంద్రగ్రహణం రోజు పిల్లల చేత కొడుకులనే కాదు కూతుళ్ళనే కాదు ఎవరైనా సరే అందరూ చంద్రగ్రహణం రోజు పట్టుపు స్నానము, ఫిబ్రవరి 1వ తారీఖు నాడు విడుపు స్నానము చేయడానికి ప్రయత్నం చేయండి. లేదు గ్రహణం అయిపోయిన తర్వాత విడుపు స్నానం చేయండి. ఏ రాశి వారికి ఈ గ్రహణం చెడు చేయదు, చక్కగా దేవతారాధన చేసుకోండి. ఏ ఇంట్లో నిత్యం దీపారాధన జరుగుతూ ఉంటుందో, ఏ ఇంట్లో వాళ్ళు దైవ బలాన్ని కలిగి ఉంటారో వారి మీద ఎటువంటి చెడు ప్రభావాలు పనిచేయవు కాబట్టి మీరు గ్రహణం గురించినటువంటి భ్రమ పెట్టుకోకుండా పరిహారాలు చేసుకోండి.